ప్రేమైనటువంటి దివ్యవాణి టీవీ ప్రేక్షకులారా, శ్రీసభా చరిత్ర కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. మనం గత వారం శ్రీసభ చరిత్ర కార్యక్రమంలో పోపుగారుల యొక్క గొప్ప చీలిక గురించి తెలుసుకొని ఉన్నాము. అంటే ద గ్రేట్ సిజమ్ ఆఫ్ ది వెస్ట్, పోపుగారుల యొక్క గొప్ప చీలిక. అంటే ఏ విధంగా పోపుగారులు సుమారు 72 సంవత్సరాలు రోములో కాకుండా ఫ్రాన్సు దేశమైనటువంటి ఆ యొక్క దేశములో మరి అవిగ్నో నగరాన అక్కడ ఉన్నారు. 72 సంవత్సరాలు అక్కడ ఉండి మరి చివరికి అక్కడి నుంచి తిరిగి రోము నగరానికి వెళ్ళిన తర్వాత మరలా అక్కడ వాళ్లకు పడక కొంతమంది కార్డినల్స్ ఇంకొక పోపు గారిని ఎన్నుకోవటం, ఆ పోపు గారిని ఎన్నుకున్న తర్వాత వాళ్ళు మళ్ళీ తిరిగి అవిగ్నోనుకు రావటం. అంటే రోము నగరములో అర్బన్ పోపు గారు ఉన్నారు, అదేవిధంగా క్లెమెంట్ పోపు గారిని కొంతమంది కార్డినల్స్ ఎన్నుకొని వీళ్ళు తిరిగి ఫ్రాన్సు దేశంలోని అవిగ్నోనికి రావటం జరిగింది. అయితే ఇరువురు పోపు గారులు కూడా వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా వాళ్లకు నచ్చినటువంటి యొక్క వ్యక్తుల్ని మరి పీఠాధిపతులుగా కార్డినల్స్గా ఈ విధంగా వాళ్ళు నియమించడం కూడా జరుగుతూ ఉంది. ఎందుకు అలా నియమించారంటే వీళ్ళు వాళ్ళకి ఒక సపోర్టుగా ఉంటారని చెప్పేసి, వీళ్ళను విధేయిస్తారని చెప్పేసి, రేపు వాళ్ళకి ఏదైనా అవసరమైనప్పుడు వాళ్లకు మరి చేదోడు వాదోడుగా ఉంటారని చెప్పేసి ఈ విధంగా వాళ్ళను అలా నియమించటం జరిగింది. ప్రేమైనటువంటి దివ్యవాణి టీవీ ప్రేక్షకులారా, అయితే ఈరోజు మరి ఈ శ్రీసభ చరిత్ర కార్యక్రమంలో ఈ యొక్క అంశాన్ని మనము కొనసాగించుకుందాం. మరి ఈ చీలిక ఈ విధంగా శ్రీసభలో ఉందంటే మనందరికీ కూడా ఆశ్చర్యమేస్తూ ఉంది. ఇలా ఉన్నారా అప్పుడు పోపు గారులు, ఈ విధంగా చీలికలు ఉన్నాయా, రోములో ఒక పోపు గారు, అవిన్నో నగరంలో ఇంకొక పోపు గారు, ఈ విధంగా వాళ్ళు మరి పరిపాలిస్తూ ఉన్నారా, ఎలా పరిపాలించారు, మరి ఈ సమస్యకు పరిష్కారం ఏంటి, ఈ యొక్క సమస్య ఎలా మరి పరిష్కరించబడిందని చెప్పేసి మనము తెలుసుకుందాం. ఇరువురు పోపు గారులు కూడా మరి ఒకరిని ఒకరు బహిష్కరించుకుంటూ ఉన్నారు. చూడండి, ఇరువురు పోపు గారులు ఒకరిని ఒకరు బహిష్కరించుకుంటూ ఉన్నారు. బహిష్కరించుకోవటమే కాదు, ఒకరిని ఒకరు విమర్శించుకుంటూ ఉన్నారు. అంతేకాకుండా మరి రోమ్లో ఉన్నటువంటి యొక్క అర్బన్ పోపు గారికి కొంతమంది సామాన్య క్రైస్తవులు కూడా మరి రాజులు కూడా మరి ఆ పోపు గారికి సపోర్టుగా ఉన్నారు. అదేవిధంగా ఫ్రాన్సు దేశంలోని అవిన్నో నగరంలో కూడా ఈ పోపు గారికి కొంతమంది ప్రజలు మరి రాజులు కూడా ఆయనకు సపోర్టుగా ఉంటూ ఉన్నారు. ఈ విధంగా మరి చీలిక ఉండటం, బహిష్కరించుకోవటం, విమర్శించుకోవటం ఇలా జరుగుతూ ఉంది శ్రీసభలో. మరి ఇటువంటి ఘోరమైన పరిస్థితి నుంచి బయటపడేదానికి పలు రకములైనటువంటి అభిప్రాయాలను వెలిబిచ్చారు కొంతమంది. ఏంటివి ఆ అభిప్రాయాలు? మరి ముఖ్యంగా ఫ్రాన్సు దేశంలోని పారిష్ విశ్వవిద్యాలయంలో ఈ వివాదము పరిష్కరించేదానికి మరి సర్వసాధారణ సమావేశం సముచితము అని చెప్పేసి మరి ఒక విశ్వవిద్యాలయంలో కొంతమంది నిర్ణయించుకున్నారు. సర్వసాధారణ సమావేశం అంటే ఇక్కడ మనము తెలుసుకోవాలి, నేను ముందే చెప్పి ఉన్నాను, ఏంటంటే ప్రజలందరూ కూడా సమావేశమై ఆ ప్రజలు తీసుకునేటువంటి ఆ యొక్క నిర్ణయమే అది ఫైనల్. దీన్నే విలియం ఆఫ్ ఓకామ్ ఏమంటారంటే ప్లేనీ పొటెన్షియరీ థియరీ అంటారు. ప్లేనీ పొటెన్షియరీ థియరీ అంటే ద పీపుల్స్ డెసిషన్ ఈజ్ ఫైనల్, ప్రజల యొక్క నిర్ణయమే ఫైనల్ అని చెప్పేసి అంటారన్నమాట. ఈ విధంగా సర్వసాధారణ సభ అనగా ఈ ప్రజలందరూ కూడా ఏకమై మరి అక్కడికి వచ్చేసి వాళ్ళు తీసుకునేటువంటి ఆ యొక్క నిర్ణయం నిజంగానే మనందరికీ కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. శ్రీసభలో ఇలా జరగవచ్చా? పోపు గారులు ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలి, వాళ్ళు మనకు చెప్పాలి, కానీ ఈ విధంగా రెండుగా చీలికలు ఉండటం వల్ల, ఇద్దరు పోపు గారులు ఈ విధంగా ఉండటం వల్ల మరి ప్రజలు సమావేశమై ప్రజలు ఒక నిర్ణయాన్ని వాళ్ళ గురించి తీసుకుంటున్నారంటే నిజంగా
ఇది శ్రీసభ చరిత్రలోనే చాలా అట్టడుగినటువంటి ఆ యొక్క విషయం అని చెప్పేసి మనందరం కూడా తెలుసుకోవాలి ప్రియమైనటువంటి దివ్యవాణి టీవీ ప్రేక్షకులారా. కాబట్టి మరి ఈ విధంగా ఈ యొక్క సర్వసాధారణమైనటువంటి యొక్క సమావేశాన్ని వాళ్ళు మొట్టమొదటిగా పిజ్జా నగరమున వాళ్ళు ప్రారంభించారు. దాన్ని పిజ్జా అనగానే మీకు ఒకటి గుర్తొస్తూ ఉంది, ఇప్పుడు లేదనుకుంటా బహుశా, సెవెన్ వండర్స్ ఆఫ్ ద వరల్డ్, 7 విచిత్రాలు ఉన్నాయి కదా. అప్పుడు మన యొక్క తాజ్ మహల్ కూడా ఉంది, మరి వాటిల్లో పిజ్జా నగరంలో ఉన్నటువంటి లీనింగ్ టవర్ అంటే పెద్ద టవరు ఈ విధంగా వంగుంటుంది. ఇక పడిపోద్ది అన్నట్టుగా ఉంటుంది కానీ పడదది. ఎంతోమంది అక్కడికి వెళ్ళి దాన్ని చూసి వస్తూ ఉంటారు. నేను కూడా అక్కడికి వెళ్ళాను. అది రోమ్ నగరం నుంచి మనం కనుక రైల్లో ప్రయాణం చేసినట్లయితే ఒక 2 గంటలు పడుతుందన్నమాట. ఆ పిజ్జా నగరములో మరి యొక్క సర్వసాధారణ సభను 1409 వాళ్ళు ప్రారంభించారు. ఇక్కడ మరి ఈ యొక్క సర్వసాధారణ సభలో మరి ప్రజలు ఏ విధంగా నిర్ణయం తీసుకున్నారంటే, చూడండి, రోమ్లో ఉన్నటువంటి యొక్క అర్బన్ పోపు గారిని పదవీ భ్రష్టుని చేశారు. అదేవిధంగా ఫ్రాన్సు దేశంలో ఉన్నటువంటి ఆ యొక్క అవిగ్నో నగరంలో ఉన్నటువంటి ఆ యొక్క క్లెమెంటు పోపు గారిని కూడా పదవీ భ్రష్టుడిగా వాళ్ళు ప్రకటించేసి 5వ అలెగ్జాండర్ పోపు గారిని వీళ్ళు ఎన్నుకున్నారు. చూడండి, ఇక్కడ ఇద్దరు చీలికని చెప్పాను, అర్బన్ పోపు గారు రోములో, తర్వాత క్లెమెంట్ పోపు గారు అవిగ్నో నగరంలో. వీరిద్దరి వల్ల చీలిక వచ్చింది, ఘోరంగా ఉంది. శ్రీసభలో ప్రజలు సమావేశమయ్యారు, వాళ్ళకు మహాసభను పెట్టారు. ఆ సభలో వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయమే ఇది. ఏంటిది, ఇదిగో అక్కడ రోమ్ నగరంలో మరి అర్బన్ పోపు గారిని పదవీ భ్రష్టుని చేయటం, ఇక్కడ అవిగ్నో నగరంలో క్లెమెంట్ పోపు గారిని పదవీ భ్రష్టుని చేయటం, వాళ్ళు ఒక పోపు గారిని ఎన్నుకోవటం. ఆయనే 5వ అలెగ్జాండర్ పోపు గారు, ప్రియమైనటువంటి దివ్యవాణి టీవీ ప్రేక్షకులారా. మరి ఇక్కడ మనం చూడాలి, మరి ఈ సమానమైనటువంటి యొక్క ప్రజలు వచ్చి ఈ విధంగా మహాసభను వాళ్ళు ఏర్పరచుకొని రోమ్ నగరంలో ఉన్నటువంటి యొక్క అర్బన్ పోపు గారిని పదవీ భ్రష్టుని చేస్తే, అదేవిధంగా అవిగ్నో నగరంలో ఉన్నటువంటి యొక్క క్లెమెంట్ పోపు గారిని పదవీ భ్రష్టుని చేస్తే, మరి ఈ పోపు గారులు ఆ ప్రజల యొక్క మాటను వింటారా? వాళ్ళు ఆ విధంగా ఆ యొక్క సమావేశాన్ని ఏర్పరిచి వాళ్ళు పోపు గారిని పదవీ భ్రష్టులుగా ప్రకటిస్తే వాళ్ళు దాన్ని అనుసరిస్తారా? లేదు, వాళ్ళు దాన్ని అనుసరించలేదు. మరి దానికి ప్రతిఫలం ఏమైంది చూడండి, శ్రీసభలో మొట్టమొదటిగా 3 పోపు గారులు ఉన్నారు. ఇక్కడ 3 పోపు గారులు అయ్యారు. ఎవరోళ్ళు? అర్బన్ పోపు గారు రోమ్ నగరములో, తర్వాత క్లెమెంట్ పోపు గారు అవిగ్నో నగరములో, ఇక్కడ 5వ అలెగ్జాండర్ పోపు గారు పిజ్జా నగరములో ఈ ప్రజలు ఎన్నుకున్నారు. ఈ విధంగా ఒకటే ఒక సమయంలో శ్రీసభలో 3 పోపు గారులు కూడా ఉండటం అనేది చోటు చేసుకుంది ప్రియమైనటువంటి దివ్యవాణి టీవీ ప్రేక్షకులారా. మరి ఎలా, ఏ విధంగా ఈ యొక్క సమస్యను పరిష్కరించాలి అంటే, మరలా ఇంకొక సర్వసాధారణమైనటువంటి యొక్క సభను ఏర్పాటు చేయాల్సి వచ్చింది. అది ఎక్కడ ఏర్పాటు చేశారంటే, దాన్ని కాన్స్టాన్స్ నగరములో, జర్మనీలోని కాన్స్టాన్స్ నగరములో ఈ యొక్క సభను ఏర్పాటు చేయటం జరిగింది. ఈ యొక్క సభ 1414 నుంచి 1418 వరకు జరిగింది. అయితే ఈ మొట్టమొదటి ఈ 3 పోపు గారు నేను చెప్పాను కదా, అర్బన్ పోపు గారు, క్లెమెంట్ పోపు గారు, 5వ అలెగ్జాండర్ పోపు గారు, వీళ్ళు 3 మరణించిన తర్వాత ఆ 3 స్థలములో మరి ఒక 3 వచ్చారు. ఆ 3 ఎవరంటే, రోము నగరాన 12వ గ్రెగరీ పోపు గారు, స్పెయిన్ దేశాన 13వ బెనడిక్ట్ పోపు గారు, పిజ్జా నగరమున 23వ జాన్ పోపు గారు. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కావద్దు. ఏంటంటే 23వ జాన్ పోపు గారంటే మన వాటికన్ మహాసభను ఏర్పరిచినటువంటి ప్రారంభించినటువంటి ఆయన. 23వ జాన్ అంటే ఆయన వేరు, ఈయన వేరు. ఎందుకంటే చూడండి, ఇప్పుడు ఉన్నటువంటి యొక్క 3 ఒకటే సమయంలో 3 పోపు గారులు ఉన్నారంటే, ఈ యొక్క పోపు గారులు ఒఫీషియల్ లిస్ట్ అంటాం మన పోపు గారుల యొక్క ఆ పత్రికలో, ఆ లిస్టులో వీళ్ళు రారు, వీళ్ళ పేర్లు నమోదు చేయబడలేదు. ఎందుకంటే వీళ్ళు తమంతట తాముగా వాళ్ళు ప్రకటించుకున్నారు పోపు గారని చెప్పేసి. ఆ విధంగా నేనా నువ్వా అని చెప్పేసి కొంతమంది కార్డినల్స్ యొక్క సపోర్ట్ తోటి వాళ్ళు పోపు గారులు కావటం, ఆ విధంగా ఉండటం జరిగింది. కాబట్టి 23వ జాన్ పోపు గారి యొక్క పేరు కూడా మనం చూడము. కానీ ఆ 23వ జాన్ పోపు గారు వేరు,
వాటికన్ మహాసభను ప్రారంభించినటువంటి ఆ పోపు గారు వేరు. మనకు దివ్యవాణి టీవీలో ఈ యొక్క వాటికన్ మహాసభ గురించి కూడా మరి ఫాదర్ ఫ్రాన్సిస్ గారు కూడా చెప్తూ ఉంటారు. ఆ స్థాపించినటువంటి ప్రారంభించినటువంటి ఆ పోపు గారు వేరు ప్రియమైనటువంటి దివ్యవాణి టీవీ ప్రేక్షకులారా. అయితే ఈ ముగ్గురు పోపు గారులలో ఎవరు? 12వ గ్రెగరీ పోపు గారు, 13వ బెనడిక్ట్ పోపు గారు మరియు 23వ జాన్ పోపు గారులలో 23వ జాన్ పోపు గారికి మంచి పేరు ఉంది. చాలా దేశాలు, చాలా ప్రజలు కూడా ఈ యొక్క 23వ జాన్ పోపు గారిని గుర్తించాయి. అయితే ఈ విధంగా ఈ 23వ జాన్ పోపు గారు ఏమనుకున్నారంటే, ఇదిగో నన్ను ఈ విధంగా చాలామంది ప్రజలు కూడా, ఆ ఇద్దరు పోపు గారుల కంటే కూడా నన్ను ఈ విధంగా చాలామంది ప్రజలు, చాలా దేశాలు, రాజులు కూడా నన్ను స్వీకరిస్తూ ఉన్నారు, అంగీకరిస్తూ ఉన్నారు, ఇష్టపడుతూ ఉన్నారు, గుర్తించారు. కాబట్టి ఆయన ఏమన్నాడంటే, ఇదిగో ఈ విధంగా వాళ్ళు సర్వసాధారణ సమావేశం అని చెప్పేసి నేను చెప్పాను. ఆ సర్వసాధారణ సమావేశాన్ని ప్రజలు ఏర్పరచాలి ఈ కాన్స్టాన్స్లో అని చెప్పేసి వాళ్ళు ఎప్పుడైతే అనుకున్నారో, సరే మీరు ఆ విధంగా మీరు దాన్ని ఏర్పరచండి, నాకేం అభ్యంతరం లేదు అని చెప్పేసి ఈ యొక్క 23వ జాన్ పోపు గారు చెప్పారు. ఎందుకు చెప్పారు ఆయన అలా? అలా చెప్పి ఉండకూడదు కదా. ఎందుకంటే ఈ విధంగా ప్రజలు మరి ఆ విధంగా ఎన్నుకోవటం అనేది శ్రీసభ చట్టానికే అది వ్యతిరేకం. కానీ ఈ విధంగా ఎందుకు వాళ్ళను మీరు ఎన్నుకోండి, నాకేం అభ్యంతరం లేదని చెప్పారంటే, ఇక్కడ ఒక విధంగా ఆయన స్వార్థం అని కూడా మనం చెప్పాలి. ఏంటిది ఆ స్వార్థం అంటే, ఇక్కడ నేను ముందే చెప్పిన విధంగా రాజులు మరియు చాలా దేశాలు, ప్రజలు వాళ్ళందరూ కూడా చూడండి ఎన్నో గుర్తించారు, ఎన్నో ఇష్టపడుతున్నారు. కాబట్టి ఈయనేమనుకున్నాడు, వాళ్ళిద్దరిని పదవీ భ్రష్టులను చేసి, నేను మిగతా ఇద్దరు పోపు గారుల గురించి చెప్పాను కదా, వాళ్ళిద్దరిని పదవీ భ్రష్టులను చేసి నన్ను ఖచ్చితంగా వీళ్ళు ఒఫీషియల్గా అధికారపూర్వకంగా నన్ను గుర్తిస్తారు, నన్ను పోపు గారుగా వీళ్ళు ప్రకటిస్తారు అని ఆయన ఒక రకమైనటువంటి ఆ యొక్క స్వార్థపూరితమైనటువంటి ఆ యొక్క ఆలోచన కూడా ఉండింది ప్రేమైనటువంటి దివ్యవాణి టీవీ ప్రేక్షకులారా. అయితే ఈ విధంగా ఆయన అనుమతి ఇవ్వటం, ఈ యొక్క సర్వసాధారణమైనటువంటి యొక్క సభను వాళ్ళు మరి ప్రారంభించటం జరిగింది. దీంట్లో మరి వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటివి, ఏ ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఆ తీసుకున్నటువంటి యొక్క నిర్ణయాలు మరి అవి నిజంగానే వాళ్ళు అమలుపరిచారా, అవి పాటించారా, అవన్నీ చోటు చేసుకున్నాయా లేదా, మరి ఈ యొక్క గొప్ప చీలిక అని చెప్పాం కదా, ఈ విధంగా మరి వాళ్ళు ఎవరిని ఎన్నుకున్నారు, ఏం జరిగింది అన్న విషయాలను మనము ఇప్పుడు శ్రీసభ చరిత్ర కార్యక్రమంలో కొంచెంసేపు విరామం తీసుకొని తర్వాత తెలుసుకుందాం. ప్రేమైనటువంటి దివ్యవాణి టీవీ ప్రేక్షకులారా, శ్రీసభ చరిత్ర కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరి ఈ యొక్క కాన్స్టాన్స్ నగరములో ఈ సర్వసాధారణ మహాసభ ఏర్పరుస్తున్నటువంటి ఈ యొక్క ప్రజలు వాళ్ళు తీసుకున్నటువంటి యొక్క నిర్ణయాలు మూడు ఉన్నాయి. ఈ మూడు నిర్ణయాలు చాలా ముఖ్యమైనటువంటివి. వాటిలో మొదటిది ఏంటంటే, పోపు గారుల యొక్క చీలికను రూపుమాపాలి. ఈ యొక్క గ్రేట్ సిజమ్ ఆఫ్ ది వెస్ట్, దీన్ని రూపుమాపాలి అనేది మొట్టమొదటి నిర్ణయం.
నిజమే, చాలా ముఖ్యమైనటువంటి నిర్ణయం ఇది. ఈ విధంగా ఇద్దరు పోపులు ఉండటము, అధికారం గురించి విధంగా వాళ్ళు ఒకరినొకరు బహిష్కరించుకోవటం, విమర్శించుకోవటం ఈ విధంగా జరుగుతూ ఉంది కదా. కాబట్టి వీళ్ళు మరి సమావేశమై వాళ్ళు తీసుకున్నటువంటి మొట్టమొదటి నిర్ణయం ఏంటంటే, ఇదిగో ఈ యొక్క పోపు గారుల చీలికని రూపుమాపాలి. ఇక వీళ్ళు తీసుకున్నటువంటి యొక్క రెండవ నిర్ణయం ఏంటంటే, తిరుసభను సంస్కరించాలి, సంస్కరించుట, సంస్కరణ జరపాలి. తర్వాత మూడవ నిర్ణయం, పతిత మతమును అణచివేయుట. పతిత మతము అంటే ఇక్కడ కొంతమంది ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన వాళ్ళు ఎవరంటే, జాన్ విక్లిఫ్ మరియు జాన్ హస్ అనేటువంటి వీళ్ళిద్దరు కూడా ఈ విధంగా క్రైస్తవ మతములో ఇటువంటి పోపుగారులు. చూడండి, అవినోన్ నగరములో ఒక పోపుగారు ఉంటాం, రోము నగరములో ఇంకొక పోపుగారు ఉంటాం, వాళ్ళిద్దరి మధ్యలో బహిష్కరణలు, విమర్శలు జరగటం, తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా మరి వాళ్ళు పీఠాధిపతులను నియమించటం, మరి అర్బన్ పోపు గారు పీఠాధిపతులను నియమించటం, ఈ విధంగా జరుగుతూ ఉంటే ఇదంతా శ్రీసభలో చోటు చేసుకుంటుంది. ఏంటిది ఇది, దీన్ని ఎలాగైనా సంస్కరణ చేయాలి అని చెప్పేసి ముఖ్యంగా ఈ జాన్ విక్లిఫ్ మరియు జాన్ హస్ వీళ్ళు నిర్ణయించుకున్నారు. అయితే ఇక్కడ ఏమైందంటే, ఈ విధంగా వాళ్ళు సంస్కరణ తేవాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. కానీ ఈ సంస్కరణ తేవాలని నిర్ణయించుకొని యొక్క చేసేటువంటి యొక్క ప్రాసెస్, ఆ యొక్క విధానంలో ఏమైందంటే, వాళ్ళు యొక్క శ్రీసభ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా కూడా కొన్ని విషయాలు బోధించడం జరిగింది. ఆ విధంగా బోధించడం జరిగినప్పుడు మరి వాళ్ళను కూడా మరి శ్రీసభ బహిష్కరించడం కూడా జరిగింది. ప్రేమైనటువంటి దివ్యవాణి టీవీ ప్రేక్షకులారా, చూద్దాం. అయితే ఇప్పుడు ఈ యొక్క మరి కాన్స్టాన్స్ లో జరిగినటువంటి ఈ యొక్క సర్వసాధారణ మహాసభలో ఎవరెవరు పాల్గొన్నారు, అది నేను ముందే చెప్పిన విధంగా నవంబర్ 1414 సంవత్సరం నుంచి ఏప్రిల్ 1418 సంవత్సరం వరకు అది చోటు చేసుకుంది. అయితే ఇది ఒక ఆధునిక మహాకాంగ్రెస్ రీతిలో జరిగిందని చెప్పాలి మనం. ఒకప్పుడు, ఇప్పుడు మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇది సర్వసాధారణ మహాసభ అంటే నేను ముందే చెప్పాను, ప్రజలు పోపుగారులు ఈ విధంగా ఉన్నారని చెప్పేసి ప్రజలు సమావేశమై మరి వాళ్ళు తీసుకున్నటువంటి యొక్క నిర్ణయం అన్నమాట. దీంట్లో తప్పకుండా మరి పీఠాధిపతులు రారు, గురువులు రారు, వీళ్ళెవరు కూడా రారు. ఎందుకంటే ప్రజలు, చూడండి, ప్రజలు నిర్ణయం తీసుకోబోతూ ఉన్నారు ఇక్కడ. కానీ ఒకప్పుడు ఇదే కాన్స్టాన్స్లో జరిగినటువంటి సభలో మనం చూసినట్లయితే 29 మంది కార్డినల్స్ పాల్గొన్నారు, 5 మంది పేట్రియార్క్స్ అంటే పితరులు పాల్గొన్నారు, 150 మంది పీఠాధిపతులు పాల్గొన్నారు, 100 మంది మఠాధిపతులు పాల్గొన్నారు, 300 మంది వేద శాస్త్రులు మరియు 18,000 మంది మతాచార్యులు మరి ఆ సభకు హాజరు కావటం జరిగింది. కానీ ఇప్పుడు వీళ్ళెవరూ లేరు, ఎందుకంటే ఇది సర్వసాధారణ మహాసభ అంటే ప్రజలు ఇక్కడ సమావేశమై ప్రజలు తీసుకోబోతున్నటువంటి నిర్ణయం. ప్రియమైనటువంటి దివ్యవాణి టీవీ ప్రేక్షకులారా, అయితే ఇంకొక విషయం కూడా మనం ఇక్కడ గమనించాలి. మనము ఇంతకుముందు ఎపిసోడ్స్లో విన్నట్లయితే 1050 సంవత్సరంలో మన నుంచి ఈ విధంగా గ్రీకు ఆ యొక్క చర్చ్ అవన్నీ కూడా విభజన జరగటము జరిగింది. అంటే మనకు వాళ్లకు కొన్ని సిద్ధాంతాల్లో మరి ఒక నిర్ణయానికి రాలేక వాళ్ళు మనకు వ్యతిరేకులై మన నుంచి వాళ్ళు పర్మనెంట్గా ఆ విధంగా చీలిపోవటం అనేది జరిగింది. ఇప్పుడేం జరిగిందో తెలుసా, ఇక్కడ పోపుగారులు లేకుండా పీఠాధిపతులు లేకుండా సమావేశమయ్యారు కాబట్టి ప్రజలు ఆ సమావేశంలో పాల్గొనేదానికి ఆ, చూడండి, ఆ గ్రీకు చర్చి అంటే వాళ్ళ పీఠాధిపతులు కూడా వచ్చారు. ఎందుకంటే ప్రజలు ఉంటారు కాబట్టి దీంట్లో వాళ్ళు కూడా చూసినట్లయితే 1418 సంవత్సరం అదే చివరి సంవత్సరం అనమాట. 1414 నుంచి 1418 వరకు ఇది జరిగిందని నేను చెప్పాను. ఆ విధంగా 1418 సంవత్సరంలో ఈ యొక్క గ్రీకు చక్రవర్తి సహితం 19 మంది గ్రీకు పీఠాధిపతులతో సభకు రావటం అనేది జరిగింది. అయితే ఇప్పుడు మొట్టమొదటిగా మరి పతిత మత సమస్యను పరిష్కరించడానికి వీళ్ళు పూనుకున్నారు. నేను ముందే చెప్పాను, పతిత మత సంస్కరణ ఏంటి, జాన్ హస్ను ఖండించి అతన్ని ఊరికంబం కూడా విక్కించారు. అయితే దానికంటే ముందు కూడా మనం ఇందాక చూసినట్లయితే దీనికంటే ఇంకా ముందు విషయం ఏంటి, పోపుగారుల యొక్క గొప్ప చీలిక అది పరిష్కరించాలన్నమాట.
మనం చూసినట్లయితే ఈ యొక్క జాన్ వైక్లిఫ్, జాన్ హస్సు, మరి ముఖ్యంగా జాన్ హస్సుకి ఆయన బొహేమియా నుంచి అయితే ఆయనకి చాలా సపోర్ట్ కూడా ఉండేదన్నమాట. అందువల్ల ఈ విధంగా జాన్ హస్సుని మరి శ్రీసభ ఈ విధంగా ఖండించటం వల్ల ఆ దేశం వాళ్ళు వాళ్ళ గురించి మరి ఈయన పోరాడుతూ ఉన్నాడు కాబట్టి ఆదేశస్థుడు కాబట్టి ఆదేశస్థులని ఆ జాతీయ వీరుడుగా కూడా వాళ్ళు ప్రకటించుకున్నారు. అంతేకాకుండా ఆ దేశాన 20 సంవత్సరాల పాటు అంతర్యుద్ధం కూడా చెలరేగింది, అంతా అల్లకల్లోలం కూడా అయింది, అలా జరిగింది. అయితే ఇప్పుడు మనము మొదటి విషయానికి వచ్చినట్లయితే చీలిక చూడాలి ఇక్కడ మన పోపుగాల యొక్క చీలికని వాళ్ళు దాన్ని పరిష్కరించాలి. ముందే చెప్పిన విధంగా 23వ జాన్ పోపు గారు ఇది ఓకే అన్నాడు. ఎందుకంటే ఆయన ఏమనుకున్నాడు, నన్నే వీళ్ళు ప్రకటిస్తారు, నన్నే వీళ్ళు గుర్తిస్తారు అధికారపూర్వకంగా అనుకున్నాడు. అయితే వాళ్ళు అలా గుర్తించలేదు, ఈయన్ను కూడా వాళ్ళు పదవీభ్రష్టుడిగా ప్రకటించారు. ఎవరిని, 23వ జాన్ పోపు గారిని కూడా పదవీభ్రష్టుడిగా వాళ్ళు ప్రకటించటం జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఈయన దాన్ని ఒప్పుకున్నాడు. ఈ పోపు గారు ఆయన ఒప్పుకొని ఆ నిర్ణయాలన్నీ కూడా ఆయన అంగీకరించాడు. కాబట్టి ఈ విధంగా బెనడిక్ట్ పోపు గారు కూడా ఈ యొక్క సభకు ఆయన సంబంధం లేదని ప్రకటించుకున్నాడు. గ్రెగరీ పోపు గారు కూడా తన పదవిని విరమించుకున్నాడు. తర్వాత 23వ జాన్ పోపు గారు కూడా ఈ విధంగా మరి నిర్ణయించుకున్నాడు. కాబట్టి ఈ ముగ్గురు పోపు గారులు అలా పక్కన ఉన్నారు. ఇప్పుడు మరి ఈ యొక్క ప్రజలు ఎవరిని ఎన్నుకున్నారు, ఈ ప్రజలు సమావేశమైనటువంటి యొక్క ప్రజలు ఇప్పుడు వాళ్ళకు చెప్పాలంటే చాలా ఫ్రీగా ఉందన్నమాట. ఆ ముగ్గురు పోపు గారులు వాళ్ళంతటా వాళ్ళే పక్కకు తప్పుకోవటం జరిగింది. ఇప్పుడు ఈ ప్రజలు ఎవరిని ఎన్నుకున్నారంటే కార్డినల్ ఓదో కొలోన్నా, కార్డినల్ ఓదో కొలోన్నా అనేటువంటి ఆయన్ని పోపు గారుగా ఎన్నుకున్నారు. ఆయన పోపు గారు అయిన తర్వాత 5వ మార్టిన్ అనేటువంటి పేరును ఆయన స్వీకరించాడు. అసలు పేరు ఆయనది ఓదో కొలోన్నా, అయితే ఆయన స్వీకరించినటువంటి పేరు పోపు గారు అయిన తర్వాత 5వ మార్టిన్. ప్రేమైనటువంటి దివ్యవాణి టీవీ ప్రేక్షకులారా, అబ్బా ఇప్పుడు మనందరికీ కూడా సంతోషంగా ఉంది. ఆ విధంగా ఆ ముగ్గురు పోపు గారులు ఈ విధంగా ఉండటం, చీలిక ఉండటం, ఎంతో కన్ఫ్యూజన్గా ఈ విధంగా శ్రీసభలు వాళ్ళు అంతటా వాళ్ళు పక్కకు తొలగటం, తర్వాత ఈ ప్రజలు వచ్చి మరి ఈయన్ను ఈ విధంగా పోపు గారుగా ఎన్నుకోవటం, ఇప్పుడు ఒకే పోపు గారు ఎవరు 5వ మార్టిన్ పోపు గారు ఈ యొక్క శ్రీసభలో ఉండటము మరి మనకు ఎంతో సంతోషాన్ని కూడా కలుగజేస్తూ ఉంది. అయితే ఈ మార్టిన్ పోపు గారు ఆ సభ తీర్మానాలన్నింటినీ కూడా ఆయన ధృవపరచ ఒప్పుకోలేదు. ఎందుకు ఒప్పుకోలేదంటే ఇక్కడ ఒక కారణం ఉంది, అది మనం గమనించాలి. మీరు అనుకోవచ్చు ఏంటి అయినా 5వ మార్టిన్ పోపు గారు అసలు ఎంత అదృష్టవంతుడు, ఈ ప్రజలందరూ కూడా ఆయన్నే ఎన్నుకోదు, ముగ్గురు పోపు గారులు ఆ విధంగా మరి ఉండి చీలికలు తెస్తూ అలా ఉంటే వాళ్ళని పక్కన పెట్టేసి ఆ విధంగా వీళ్ళందరూ కూడా సమావేశమై ఈ యొక్క 5వ మార్టిన్ పోపు గారిని ఎన్నుకుంటే ఆ సభ తీర్మానాలన్నీ కూడా ఎందుకు ఒప్పుకోవటం లేదు అని మీకు సందేహం రావచ్చు. అర్థమవుతుంది మనకు ఎందుకు ఒప్పుకోలేదంటే ఇక్కడ మనము గమనించాలి ప్రియమైనటువంటి దివ్యవాణి టీవీ ప్రేక్షకులారా. అదే చూడండి, మన శ్రీసభలో మనందు పవిత్రాత్మ ఏ విధంగా పనిచేస్తూ ఉందో, ప్రతి ఒక్కరిలో పవిత్రాత్మ ఏ విధంగా పనిచేస్తూ ఉందో చూడండి. మరి ఆ 5వ మార్టిన్ పోపు గారు ఆయన అనుకుని ఉండవచ్చు, అబ్బా ఈ ప్రజలందరూ కూడా నన్ను స్వీకరించారు, నన్ను ఎన్నుకున్నారు పోపు గారిగా, నాకు అధికారాన్ని ఇచ్చారు, ఇంకేం కావాలి నాకు, ఇంతకంటే అధికారం నాకేం కావాలి జీవితంలో అని చెప్పేసి మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి, మీరే చెప్తే అదే అని చెప్పేసి వాళ్లకు అనుమతి ఇచ్చి ఉండవచ్చు, ఇష్టం వచ్చినట్లుగా ఆయన చేసుకుని ఉండవచ్చు. అలా చేయకుండా చూడండి, ఈయన ఒకటే మాట అంటున్నాడు, ఈ తీర్మానాలన్నీ కూడా నేను ఒప్పుకోను, వాటిని నేను ధృవపరచను అని చెప్పేసి ఈయన అంటూ ఉన్నాడు. ఇక్కడే మనం గమనించాలి చూడండి, పవిత్రాత్మ ఏ విధంగా శ్రీసభలో పనిచేస్తూ ఉంది, 5వ మార్టిన్ పోపు గారిలో కూడా చూడండి పవిత్రాత్మ ఏ విధంగా ఆయన నడిపిస్తూ ఉంది. ఎందుకు ఈయన ఆ యొక్క తీర్మానాలన్నీ కూడా ధృవపరచలేదంటే దాంట్లో కారణం ఉంది. ఆ కారణం మనకు నేను ముందే చెప్పాను, మనకు తెలుసు. ఏంటిది అది చూడండి, ఈ యొక్క ప్రజలు పోపు గారిని ఎన్నుకోవటమే ఒక తప్పు, ఏంది శ్రీసభ చట్టానికి అది వ్యతిరేకం. సరే ఈ విధంగా మరి చీలికలు ఉండటం వల్ల అలా జరగాల్సి వచ్చింది, అలా జరిగింది, ఇప్పుడు ఎన్నుకున్నారు. ఇప్పుడు ఎన్నుకున్న తర్వాత కూడా పోపు గారిగా మరి ప్రజలకే పవర్ ఇస్తే, పవర్ అంటే వాళ్ళ ఇష్టం వచ్చినట్లు వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే ఎలా, అలా కాదు, నన్ను ఎన్నుకున్నారు మీరు ఓకే నాకు సంతోషం, కానీ
ఇదిగో మీరు తీసుకున్న నిర్ణయాలు తీర్మానాలు వాటి ప్రకారం నేను నడుచుకోను. ఇది నేను ఇదే చెప్తూ ఉన్నాను. పవిత్రాత్మ పనిచేయటం అంటే ఆ విధంగా ఉంటుంది. అవి తీసుకోను నేను, ఎందుకంటే మీ ఇష్టం వచ్చినట్లు మీరు చేయటం కాదు. కాబట్టి ఇదిగో కొన్ని చూద్దాం, మంచిగా ఉండేటువంటివి కూడా మనము నేను చేస్తాను, సంస్కరణలన్నీ కూడా నేను చేస్తాను, కానీ అన్ని తీర్మానాలను నేను చేయనని చెప్పాడు ప్రియమైనటువంటి దివ్యవాణి టీవీ ప్రేక్షకులారా. కాబట్టి మరి మనము నిజంగా ఒక మాట చెప్పాలంటే ఈ యొక్క మార్టిన్ పోపు గారిని చాలా మనము మెచ్చుకోవాలి. ఆయన నిర్ణయించుకున్నాడు ఏంటిది, అది క్రీస్తు ప్రతినిధిని నేను, నేను క్రీస్తు యొక్క ప్రతినిధిని కాబట్టి మరి నేను ఆ విధంగా వాళ్ళు చెప్పినట్లుగా నేను చేయకూడదు అని చెప్పేసి ఈయన నిర్ణయించుకొని మరి తిరుసభ యందు సర్వాధికారం కలదు నాకు, ఎందుకంటే మీరు నన్ను ఎన్నుకున్నారు పోపు గారిగా, ఒక పోపు గారిగా నాకు శ్రీసభ యందు సర్వాధికారం కలదు అని చెప్పేసి ఆయన మరలా కూడా పునరుద్ఘాటించుకున్నాడనమాట. ఆయన ఆ విధంగా ప్రకటించుకోవటం కూడా జరిగింది. అయితే ఈ యొక్క పేపసీని అంటే ఈ యొక్క హోలీసీ పోపు గారి రాజ్యాధికారాన్ని త్రోసిపుచ్చి వేరొక సభకు ఫిర్యాదు చేసుకోవటం ధర్మానికి విరుద్ధమని చెప్పేసి కూడా ప్రకటించాడు. ఏంటి పేపసీ అంటే పోపు గారి రాజ్యం, ఆ రాజ్యాధికారం పోపు గారు అక్కడ అధికారి, ఆ విధంగా ఆయన సర్వ శ్రీసభను కూడా పాలిస్తూ ఉంటారు, కానీ ఆయనకు వ్యతిరేకంగా మీరు నిర్ణయాలు తీసుకోవటం అనేది అది వ్యతిరేకం, అలా జరగవద్దు అని చెప్పేసి ఈయన చెప్పాడు. తర్వాత సభలో తీర్మానించిన విధముగా తిరుసభ సంస్కరణ కార్యక్రమాలను కొనసాగిస్తానని చెప్పేసి కూడా ఆయన వాగ్దానం చేశాడు. అంతేకాకుండా మరీ ముఖ్యముగా ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి సమస్య ఏంటంటే శ్రీసభ హక్కులు, శ్రీసభ స్వేచ్ఛ. కాబట్టి దీని నిమిత్తం ఈయన జర్మనీ దేశం, ఫ్రాన్సు దేశం, స్పెయిన్ దేశం, ఇంగ్లాండ్ దేశం ఈ దేశాలతోటి ఒడంబడిక కూడా చేసుకున్నాడు. ఎందుకు ఈ విధంగా ఏంటంటే ఇంతకుముందు మనం చూసిన విధంగా ఈ దేశాలు ఏం చేస్తున్నాయంటే పోపు గారికి స్వేచ్ఛ లేకుండా, శ్రీసభలో స్వేచ్ఛ లేకుండా మేము నిర్ణయిస్తాము, ఎవరు రాజులు అంటూ ఉంటారు, మేము మరి ఈ యొక్క పీఠాధిపతులు నిర్ణయిస్తాము, మేము నిర్ణయాలు తీసుకుంటాము, ఆ విధంగా వాళ్ళు చెప్పటం అనేది జరుగుతుంది. అలా కాకుండా శ్రీసభకు స్వేచ్ఛను ఇవ్వాలి, శ్రీసభకు హక్కులను గౌరవించాలని చెప్పేసి ఆయన ముఖ్యంగా ఈ యొక్క నాలుగు దేశాల నుంచి ఇటువంటి ఒడంబడికను కూడా ఆయన చేసుకోవటం జరిగింది ప్రేమైనటువంటి ఆ దివ్యవాణి టీవీ ప్రేక్షకులారా. తర్వాత ఈ యొక్క మార్టిన్ పోపు గారు కూడా 1421 సంవత్సరమున ఆయన తిరిగి రోమ్ నగరానికి పోవటం జరిగింది. దీంతో పోపు గారుల యొక్క గొప్ప చీలిక ఆ సమస్య లేదా పాశ్చాత్య ఖేదం యొక్క గ్రేట్ వెస్టర్న్ సిజం ఇది మరి ముగిసిపోయింది. అయితే మనము వచ్చే వారం శ్రీసభ చరిత్ర కార్యక్రమంలో ముఖ్యంగా పతిత మతమును గురించి తెలుసుకుందాం. పతిత మతాన్ని శ్రీసభ ఏ విధంగా అణచివేసింది అంటే ముఖ్యంగా జాన్ విక్లిఫ్ మరియు జాన్ హస్ వాళ్ళ యొక్క సిద్ధాంతాలు ఏంటి, శ్రీసభకు వ్యతిరేకంగా ఎటువంటి సిద్ధాంతాలు వారు చెప్పారు, వాటను ఏ విధంగా శ్రీసభ మరి వాటంటని కూడా అణచివేసింది అన్న విషయాలను ఇంకా ఎన్నో ఆసక్తికరమైనటువంటి విషయాలను మనం వచ్చే వారం శ్రీసభ చరిత్ర కార్యక్రమంలో తెలుసుకుందాం. We'll be right back.